నాలుగేళ్లు తనతో సహజీవనం చేసి ఇప్పుడు తనను మోసం చేశాడని హైదరాబాద్ కు చెందిన సహస్ర అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసినట్లు టంగుటూరు ఎస్ఐ పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదులు అంశాలను పరిగణలోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలియజేశారు. హైదరాబాద్ సంబంధించిన ఒక యువతి తంగూరు గ్రామానికి సంబంధించిన అరవింద్ స్వరూప్ అనే అతను నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్లో పరిచయం అయినట్టు అక్కడ లేదు సహజీవనం చేసినట్టు దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మాకు నిన్న వచ్చింది, దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసాము. రిజిస్టర్ చేసి దర్యాప్తులో వాళ్ళని ఈరోజు ఆ అమ్మాయిని ఉమెన్ పిఎస్ఐ ద్వారా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారము మిగిలిన విషయాలు కూడా మా దర్యాప్తులో సేకరించి లీగల్ ప్రొసీజింగ్ ఎలా ఉందో అంతా కూడా చేస్తాము. లీగల్ యాక్షన్ అనేది తర్వాత మీకే తెలుస్తుంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నాము, నైట్ కేసు రిజిస్టర్ కూడా. దానిలో భాగంగానే ఉమెన్ ఎస్ఐ గారు అమ్మాయి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈరోజు ఆమె సమక్షంలో ఉమెన్ పిఎస్ఐ గారి సమక్షంలో చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తు లేదనేది తెలియదు. పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో ఇద్దరు, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో ఒకరు, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బి